కృష్ణుడు భగవద్గీతలో మన మాట ఎలా ఉండాలి అనే విషయం గురించి చెప్తున్నారండి. అనుద్వేగకరం వాక్యం, ఎవ్వర్ని కూడా ఉద్వేగపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియం హితం చేయత్, సత్యాన్ని మాట్లాడాలి. సత్యం మాట్లాడుతున్నా అని వేరే వాళ్ళని కఠినంగా వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడకూడదండి. ప్రియం హితం చేయత్, వేరే వాళ్ళకి మంచి మాటలు, మంచి కలిగించే మాటలు, వాళ్ళని జీవితంలో ఉద్ధరింపగలిగిన మాటలు మాట్లాడాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియం హితం చేయత్, స్వాధ్యాయాభ్యాసనం చేయవ వాంగ్మయం తపముచ్చతే. శాస్త్రాన్ని చదువుతూ ఉండాలి, శాస్త్రాన్ని మాట్లాడుతూ ఉండాలి. ఇది మన నోటితో చేసే తపస్సు అని భగవంతుడు చెప్పారు భగవద్గీతలో. హరే కృష్ణ.